ఖమ్మం లోకల్ అండి నేను ఖమ్మం లోకల్ నుంచి వస్తున్నా ఈరోజు పొంగులేడి గారి సభకి అనుకోని రీతిలో ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురొచ్చినా ట్రాన్స్పోర్టేషన్ ఏ గాని వాటర్ లే గాని ఏ విధమైన అడ్డంకులు ఎదురినా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారం వస్తేనే మనం ఉండగలుగుతాం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక భరించలేము దీని ఎట్లా దెబ్బ కొట్టాలి కేసీఆర్ గాని కేటీఆర్ కుటుంబాన్ని ఇక ఇంటికి పంపించే అనే ఆలోచనతో ప్రజలు సొంతంగా ఎందుకంటే మీ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ అండి నిన్న నుంచి వాటర్ కూడా ఆపారు నీళ్లు కూడా ఆపారు నీళ్లు ఆపి లోకల్ నాలుగింటికి వాటర్ వదలడం ఇది ఒక ప్రణాళిక మీద ట్రాన్స్పోర్టేషన్ ఆపడం అది ప్రతి డివిజన్లలో బెదిరియటం కార్పొరేటర్లు వచ్చి బెదిరియటం మీరు ఎలాగా వెళ్తారని అన్ని ఎదురింకులు వచ్చినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఓన్ వెహికల్స్తో పాటు పాదయాత్ర ద్వారా కూడా ఇంకా దారిలో బయట చాలామంది ఉన్నారంట మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 4 లక్షలు దాటొచ్చని మేము అంచనా వేస్తున్నామండి అంటే నేను లెటర్ కూడా రాసి పెట్టారు కదా శవాలు కూడా దొరకమని అది ఏంటంటే ఎప్పుడైనా భయపడే వ్యక్తులు కనపడకుండా దాచే ఏమంటారు ఆచార పిరికి చర్య రాబోయే ప్రజలే తీర్పిస్తారు ఎవరు శవాలు దొరుకుతాయి ఎవరు దొరుకుతారు ప్రజల్లో ఎవరు పాలిస్తారు ఎవరు గడిలు కూలబోతున్నాయని ప్రజలు నిర్ణయిస్తారు రేపు అంటే ఖమ్మం లోకల్ కదా మీరు అంటే అజయ్ గారు ఏమైనా అభివృద్ధి చేశారు మంత్రి కదా మంత్రిగా అభివృద్ధి కంటే ఇక్కడ ఏదంటే బెదిరింపు ఎక్కువ ఉందండి బెదిరింపు ధోరణిలో జరుగుతుంది అభివృద్ధి కంటే బెదిరింపు ధోరణిలో నడుస్తుంది అనుకుంటారు కానీ ఏ ప్రజలు దాన్ని సహించే పరిస్థితులు లేరండి అంటే పొంగులెడ్డిని కూడా సవాల్ విసురుతున్నాడు అజయ్ గారు అంటే నా మీద ఖమ్మంలో నిలబడు అంటే నాదేందో నేను చూపిస్తాను చెప్తున్నాను అంటే ఖమ్మంలో నిలబడే పరిస్థితి ఉందా పొంగులెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం దేశ రాజకీయాలు శాసించే పార్టీ ఖమ్మంలో ఎవరిని నిలిచో పెట్టినా సరే ఏ వ్యక్తిని నింపించినా కాంగ్రెస్ అభ్యర్థి నిలిచో పెట్టి ఏ వ్యక్తిని నింపించినా పొంగులేటి గారా ఎవరైనా అవసరం కాంగ్రెస్ పార్టీ గెలుపు గ్యారంటీ అంటే ఇప్పుడు పొంగులేడితో జాయిన్ అవుతున్నారు కదా అంటే పొంగులేడితో జాయిన్ అవుతున్న వారికి ఖమ్మంలో టికెట్లు వచ్చి 10 సీట్లు గెలిపించుకునే పరిస్థితి ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది సార్ ఇప్పుడు పొంగులేటి వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కదండి పొంగులేటి గారి పార్టీ మాకు రాహుల్ గాంధీ స్పష్టంగా ఆదేశం చేశారు ఇది జాతీయ పార్టీ అందరం కుటుంబ కర్ణాటకలో ఏదైతే ఫలితాలు వచ్చాయో ఆ విధంగానే మనం అందరం కలిసి ఒక కుటుంబ పరిపాలన కుటుంబంగా చేసి మనం టికెట్ల గురించి ఏ పంచాయతీ లేదండి ఈరోజు రేణుకా చౌదరి గారు కానీ బట్టి విక్రమార్క కానీ పొంగులేటి శ్రీనివాస అందరూ ఒక కుటుంబంలాగా కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అది ఖమ్మం జిల్లా నుంచే బీఆర్ఎస్ ఆవిర్భావ శ్రీనివాసానికి వ్యతిరేకం ఎలా జరిగిందో దానికి మించి ఖమ్మం జిల్లా నుంచి మనం గెలవడానికి ఎలా ప్రయత్నిస్తున్నాం